నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరు మార్కెట్లో అక్రమ కట్టడాలను తొలగించిన కార్పొరేషన్ అధికారులు. వ్యాపారస్తులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామన్న కమిషనర్ రాధ. పరిశీలించిన కేంద్ర బృందం పక్కడి స్థితిగతులను ప్రభుత్వానికి నివేదిస్తామన్న సభ్యులు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంపై జిల్లా వాసుల్లో ఆనందోత్సాహం. రాయచోటిలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. కడప జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇడుపులపాయకు వెళ్లారు. ఇడుపులపాయలోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఇడుపులపాయలోని అతిథి గృహంలో ట్రిపుల్ ఐటీ ఫ్యాకల్టీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన తరువాత విద్యార్థులతో కలిసి ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీ ఎస్టీ సెల్ భవనంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీలోని లైబ్రరీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో రాజకీయ నాయకుల ఒత్తిడికి గురై లక్షలాది రూపాయలు వృధా చేస్తూ ప్రైవేట్ భవనాల్లో ఆర్జీయూ కేటీ యూనివర్సిటీ నడపడం గుర్తించి ప్రైవేట్ భవనాలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను రద్దు చేయడం జరిగిందని తెలియజేశారు. త్వరలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నుండి కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్జీయూ కేటీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ట్రిపుల్ ఐటీలను అన్ని విధాల అభివృద్ది చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు. అందులో భాగంగానే ట్రిపుల్ ఐటీలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి కావడంతో పాటు వారి సమస్యలను కూడా తెలుసుకున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం 4 ట్రిపుల్ ఐటీలను నిర్లక్ష్యం చేసి నిర్వీరం చేశారని తెలిపారు. ఆర్జీయూ కేటీ యూనివర్సిటీలకు మంజూరైన నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించడం జరిగిందని తెలియజేశారు. పసుపు కుంకుమ కార్యక్రమానికి దాదాపు 185 కోట్ల నిధులను మళ్లించిన సంగతి అందరికి తెలిసిందేనని చెప్పారు. ఆ నిధులను వెనక్కు తీసుకుని వచ్చి ఐఐటీల్లో మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు. ప్రతి ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులతో కలిసి అక్కడ ఆ ట్రిపుల్ ఐటీస్లోని ఇబ్బందులు ఏమైనా ఉన్నా, లేకపోతే మౌలిక వసతుల్లో ఏదైనా మరి లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిచేయాలనే ఒక ఆదేశాలు వారు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కడప భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ప్రత్యేకంగా ఈ ట్రిపుల్ ఐటీ అది ఆర్కే వారిని సందర్శించే గొప్ప అవకాశం నాకు కలిగిందని నేను భావిస్తూ ఉన్నాను. ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు బయలుదేరడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆర్జీఐటీ కింద ఉన్నటువంటి 4 ట్రిపుల్ ఐటీలు ఏ విధంగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి వాటిని నిర్వీర్యం చేసి ఆ ట్రిపుల్ ఐటీల్ని ఏ ఉద్దేశం కోసం అయితే ఏర్పాటు చేయడం చేశారో వాటిని పూర్తిగా తుంగలో తొక్కిన పైనాన్ని మనం చూసాం. ప్లేస్మెంట్స్ కానివ్వండి, అక్కడ చదువుతున్న విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులు కానివ్వండి, ప్రధానంగా 2 కొత్త ట్రిపుల్ ఐటీలు ఏవైతే ఏర్పాటు చేయడం జరిగిందో, ఒకటి ట్రిపుల్ ఐటీ ఒంగోలు, ఒకటి ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం, ఒకటి ఇప్పటి వరకు పర్మనెంట్ క్యాంపస్ కూడా లేని వైనాన్ని మనం చూసి ఇంక్యుబేషన్ సెంటర్స్, ప్రతి ట్రిపుల్ ఐటీలో ఇంక్యుబేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈరోజు ఈ పర్యటన కూడా ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఒకసారి పరిశీలించడం జరుగుతుంది. ఈ యొక్క ట్రిపుల్ ఐటీ ఆర్జీ కేటీ యూనివర్సిటీ నుంచి ఏవైతే నిధులు గత ప్రభుత్వాలు మరి పక్కదోవ పట్టించాయో, ముఖ్యంగా
పసుపు కుంకుమ అనే కార్యక్రమానికి సుమారు 185 కోట్ల రూపాయలు మరి డైవర్ట్ చేసిన మరి ఆ సంగతి అందరికీ తెలుసు. కాబట్టి ఆ నిధుల్ని తిరిగి తీసుకొచ్చి ఈ ముఖ్యంగా మౌలిక వసతుల ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ను మరి నిర్మాణం చేసే మరి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికే IIITలో మరి ఎంతో నాణ్యమైనటువంటి మరి ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి ఈ యూనిఫామ్స్ కానివ్వండి, తర్వాత షూస్ కానివ్వండి, ఈ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, అన్నీ సప్లై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా క్వాలిటీ పెంచి ఫ్యాకల్టీ ఎక్కడైతే మరి అవకాశం ఉందో, మరి ఎక్కడైతే షార్టేజ్ ఉందో వాటిని కూడా ఆ యొక్క ఖాళీలను కూడా పూర్తి చేసి సీనియర్ ప్రొఫెసర్స్ కూడా తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాం. రాజకీయ దురుద్దేశంతో తిరిగి వాటిని బలోపేతం చేస్తాం. IIIT స్టూడెంట్స్ ఏ విధంగా గతంలో పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్ మరి గూగుల్ కంపెనీల్లో ఉద్యోగాలు తీసుకొచ్చి మరి IIIT పేరు ప్రఖ్యాతుల్ని మరి పూర్తిగా ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లారో ఆ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా చర్యలు. కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర బృందం పరిశీలించింది. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని చక్రాయపేట 14 మండలాలకు కేంద్రంగా ఉన్న ఒకే ఒక ఆసుపత్రికి సిబ్బంది కొరత, వైద్య పరికరాలు, ల్యాబ్ వంటి సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లో ఆసుపత్రికి 100 పడకల హోదాకు జీవోను విడుదల చేయించారు. నవంబర్ 1 నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అమలులో ఉంటుంది. ఈ నేపథ్యంలో జాతీయ ఆరోగ్య సంస్థకు చెందిన బృందాలు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాయి. గతంలో కేంద్ర బృందాలు వచ్చామా వెళ్లామా అన్న తరహాలో ఆసుపత్రిని పరిశీలించాయి. ఆసుపత్రి సౌకర్యాలు, సాంకేతిక పరికరాల లోపం, సిబ్బంది కొరత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వాటికి ప్రాధాన్యతనిస్తూ నివేదికలు కేంద్రానికి సమర్పిస్తారు. అయితే బృందాల పరిశీలన తీరు అందుకు భిన్నంగా సాగిందే. దేశంలో 18 రాష్ట్రాల్లో ఆసుపత్రుల పరిశీలన జరుగుతుందని, అందులో భాగంగానే ఇది పరిశీలించారో తప్ప ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదని అన్నారు. సెంట్రల్ నుంచి ఎందుకు వచ్చారు? అదే చెప్పండి సార్. అంతే అదే చెప్పండి. అదే చెప్పండి. ఎలక్ట్రానిక్ మీడియా సెంట్రల్ నుంచి హెల్త్ ఫండ్స్ స్టేట్ వస్తుంది. హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కదా. సో సెంట్రల్ విల్ గివ్ మనీ టు ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇది డిస్ట్రిక్ట్ లో ఉంటుంది కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్. సో ఇక్కడ ఇంతమంది కానీ కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ ఇది ఒక 1.5 లాక్ ఉంటుంది. దీంతో కావాల్సిన ఫెసిలిటీస్ ఆ ఫండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మీకు మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అవి ఎలా జరుగుతున్నాయి అనేది ప్రతి సంవత్సరం ఒకసారి చూడటానికి మేము సెంట్రల్ నుంచి పంపించాము. అవి చూస్తున్నాం. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, నేను రాసుకుంటాను చెప్తాను. దెన్ దిస్ రిపోర్ట్ వీడియో సెంట్రల్ మీరు ఇక్కడ ఏమేం గుర్తించారు, ఏమేం ప్రపోజల్ పెడుతున్నారు? వాట్ ఈస్ యువర్ ప్రపోజల్ ఆఫ్ ఐ అథారిటీస్? విజిట్ మే ఆప్కే జో దే రే ఆప్కే ఆప్కే నజారే మే క్యా ప్రాబ్లమ్స్ ఆయ్ హై వో భీ ఎక్దమ్ సే నహీ కర్ సకతే బికాజ్ వీ హావ్ టు సీ ఎవ్రీథింగ్. ఏక్ పాయింట్ లే లియా ఔర్ ఇస్ పే కమెంట్ కర్ దియా ఎస్ఓ వై ఇట్ ఇస్ హ్యాపెనింగ్ రీజన్ వీ హావ్ టు డు నా రీజన్ కర్కే దెన్ వీ presented in front of district and collector and the whole staff, then they will also answer back. Then we come to some consensus and upload observations. అవసరమైన సౌకర్యాలు అంటే ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు ఏమన్నా మీకు ఏదన్నా మీ దృష్టి ఇక్కడ ఈ సౌకర్యాలు ఇక్కడ అంటే ప్రాంతీయ అవసరాలు బట్టి అంటే అట్లాంటి అవసరాలు ఇక్కడ అవసరం అనేది మీ దృష్టికి మేము ఇక్కడికి వచ్చి వీ విల్ నాట్ గివ్ ఎనీ, వీ విల్ టేక్ ద ఫ్యాక్ట్స్ అంతే కదా. ఇలా ఉందంటే కానీ వెంటనే వితిన్ 10 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లో వీ కాంట్ గివ్ ఎనీ రిపోర్ట్. ఓకేనా? సో వీ విల్ గివ్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్తాం. అది అనాలిసిస్ చేయాలి కదా. మేము ఇప్పుడు మేము 6 గ్రూప్ 5 ఉన్నాం, 5 డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళాం. అది మేము ఇప్పుడే కలిసి కూడా ఇప్పుడే మేము ఇక్కడ అనాలిసిస్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూసి ఉంటారు కదా. బిల్డింగ్స్, డయాలసిస్, ఎక్స్రే, ల్యాబ్, అలాంటి సౌకర్యాలు ఏమైనా ఫార్మసీ అంత ఓల్డ్ గా ఉంది. బిల్డింగ్ ఫస్ట్ మార్చాలి.
అది సేఫ్టీ కోసం పారేసే లిక్విడ్స్ ని కరెక్ట్ పెద్దలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ఇక్కడ ప్రెజెంట్ సార్ సీజన్ లో అంటే డెంగ్యూ అనేది చాలా భయంకరంగా ఉందన్నమాట. ఇక్కడ మన డెంగ్యూ తగ్గ పరీక్షలు గానీ డెంగ్యూ తగ్గ వైద్యం గానీ ఇక్కడ చాలా వరకు లేదన్నమాట. రక్త ఒక డెంగ్యూ మధ్యతరగతి డెంగ్యూ సార్ ఏ ఫీవర్ అయినా కానీ రాయి చోట్ల ఈ రోజు కావాలంటే. కడప జిల్లా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ ప్రక్షాళన చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గదులతో పాటు శిథిలావస్థలో ఉన్న పురపాలక రూములను కూల్చివేశారు. మార్కెట్ లో ఉన్న 30 గదులను కమిషనర్ నేతృత్వంలో తొలగించారు. అయితే తమకు సమయం ఇవ్వకుండా ఉన్నట్టుండి పురపాలిక గదులు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఇలా ఉన్నట్టుండి గదులు కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకుండా న్యాయం చేస్తామని పురపాలిక కమిషనర్ రాధా చెప్పారు. ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్ సీఐలు బందోబస్తు మధ్య మార్కెట్ లో జేసీబీతో గదులను కూల్చివేశారు. అరుగుందా అరుగుంది కాబట్టి కూర్చున్నారంటావా? అడిగే కాదయ్యా అది అంటున్నాం మేము. మళ్ళీ చూడు మళ్ళీ నమ్మకం తప్ప ఏం లేదు మా దగ్గర నమ్మకండి. ముసలి పట్టుకోవాలి మేము, వయసు అయిపోయినాక మేము చేసేది ఎక్కడ చేయాలా? ఏం పని చేసి బతుకుతాం మేము? మీరు ఈ దారుణంగా ఈ విధంగా చేస్తే చెప్పండి, న్యాయం చేయండి మాకు. మీరే ఎట్లా చేస్తారో ఏం కదా, మా బతుకులు ఎట్లా చెల్లారనో. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, మేము ఏ విధంగా చేయాలో చెప్పండి. ముసలి పైన మేము ఎక్కడ పోయి బతకాలి? కష్టం చేసి ఈ వయసులో చేసే మార్గం అన్న ఉందే మాకు, ఏ విధంగా చేసి బతకాలి మేము? చెప్పండి న్యాయము. ఏ కూడా మనం సడన్గా తీసేసి మేము చెప్పకుండా చెప్తే మేము తప్పులో అప్పులో కట్టేసి మనకున్నాం అనుకుందాం కదా. ఏ కూడా మనం చెప్పకుండా చేయకుండా తీసేస్తున్నారు, మేము ఏ విధంగా బతకాలి? అంగల కాడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా పెంచుకోవాలి మేము? మార్కెట్ కొన్నాచి మేము ఉన్నాము, పిల్లలను పెద్దలు చేసుకొని పెళ్ళిళ్ళు అవన్నీ చేసుకోవాలి కదా మేము. మరీ ముఖ్యంగా కూరగాయల మార్కెట్లో సమస్య ఎక్కువగా ఉంది, రాకపోకలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ సమస్య ఇవన్నీ. అదిగాక ఇక్కడ మనకి ఎన్క్రోచ్మెంట్ ఫీజు చెల్లిస్తూ దాదాపు ఇక్కడ 30 షాపులు ఉన్నాయి. కొన్ని శిథిలా వ్యవస్థలో ఉండి పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. మరికొన్నేమో కొంతమంది దళారులు వీళ్ళ దగ్గర రెంటలు వసూలు చేస్తూ మున్సిపాలిటీకి 4,000 రూపాయలు ఎన్క్రోచ్మెంట్ ఫీజు చెల్లిస్తున్నారు. అలా కాకుండా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేయాలని ఒక మంచి సదుద్దేశంతోనే ఈరోజు ఇవన్నీ మనము ఖాళీ చేయించి డిమాలిష్ చేయిస్తున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా వీళ్ళకి ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా వాళ్ళందరికీ న్యాయం చేస్తామని తెలియజేస్తున్నారు. కడప జిల్లా పుల్లంపేట నేషనల్ హైవేపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని కడప ఆర్ఎండ్బి డి శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు డి శ్రీనివాసమూర్తి పుల్లంపేట నేషనల్ హైవే రోడ్డు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం నేషనల్ హైవే రోడ్డు 10 మీటర్లు ఉందని, ఇంకా 20 మీటర్లు పెంచి మొత్తం 30 మీటర్ల నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా కొలతలు వేస్తున్నామని అన్నారు. ఈ నేషనల్ హైవే రోడ్డు పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను వారం లోపల స్వచ్ఛందంగా వారు తొలగించుకోవాలని, అలా తొలగించిన పక్షంలో మేము తొలగించడం జరుగుతుందని అన్నారు. నేషనల్ హైవే రోడ్డు నిర్మాణానికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ముద్దా బాబుల్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురా. ఇట్లా రావాలి కదా, ఇప్పుడు రావాలి బాబు, ఇట్లా రావాలి టైపు.
లైవా లైవా పేపర్ లేదా పేపర్ కాదు టీవీ కదా టీవీలోనూ పేపర్లోనూ అంటున్నట్ట ప్రొద్దుటూరు ఫారెస్ట్ డివిజన్ లో మొక్కల పెంపకం ఒక ప్రహాసనంగా మారినది తప్ప వాస్తవంగా వన సంరక్షణ జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే వరదరాజన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో లక్షలాది మొక్కలు నాటుతున్నామని ప్రచారం చేసుకున్నారు తప్ప అందుకు అనుగుణంగా మొక్కల పెంపకానికి సంబంధించి ఎలాంటి సహకారం గాని ప్రోత్సాహం గాని అందించడం లేదని విమర్శించారు. మొక్కలు నాటి సామాజిక అడవులు పెంచాల్సిన ఫారెస్ట్ అధికారులు మొక్కల పెంపకం పేరుతో లక్షల రూపాయల్ని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ ప్రభుత్వం మొక్కలు నాటండి మొక్కలు నాటండి మొక్కలు నాటండి అని అన్ని రకాల ప్రభుత్వం నుంచి గతంలోనూ ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మన పచ్చదనాన్ని హరిత ఆంధ్రప్రదేశ్ నుంచి చేయాలని అందరూ కూడా కోరుకొని విపరీతంగా దానిని చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెట్టాలని ప్రభుత్వాలు చెప్తాను అని మన పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ కూడా మనం నాటినట్టు ఎక్కడ లేదు. మీరందరికీ తెలుసు జమలగూడ రోడ్డు మీద నాటినారు ఒకటి లేదు కానీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో చెట్లు నాటినారు టౌన్లలో కొన్ని చోట్ల నాటినారు. ఏ కొద్దిగా లోకల్ ఇంట్రెస్ట్ ఉంది బతుకుతానే తప్ప ఫారెస్ట్ కాన్సన్ట్రేషన్ దాని మీద వాళ్ళని పెంచాలా ఏమి అభివృద్ధి చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డివిజనల్ డిఎఫ్ఓ గారు ఏమాత్రం కూడా పట్టించుకోవాలి. రైనర్ షెడ్లో ఇచ్చిన గుడిపేటలోను అంచి రాణిబావి దగ్గర పల్లె దగ్గర ఉన్నాయంటే మా సొంత ట్రాక్టర్ నుంచి షెడ్లు తెచ్చుకున్నాను కొద్దిగా ఎరువు కూడా ఏదో ఇచ్చినాను. అంతకు తప్ప నాటేటప్పుడు కానీ దానిని ఎట్లా నాటాలనే విధానం చెప్పేదానికి కానీ వాళ్ళు ఇన్ని దాదాపు 1300 1300 చెట్లు మేము నాటుతా ఉంటే అది దిప్పు కూడా రాలే. చెట్లు ఒకటి ఇచ్చినారు బాడీలు మేమే ఇస్తామన్నారు ఇంతవరకు బాడీలు లేదా రైజర్ కానీ డిఎఫ్ కానీ అక్కడ పట్టించుకునే పాపన కూడా వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది చెట్టు నాటి కార్యక్రమంలో. ఫారెస్టర్లకు ఏంటి ఈ చందనం దాంట్లో డబ్బులు సమృద్ధిగా తినేయడము చెట్టు నాటేదానికి వచ్చిన డబ్బులను విఆర్ఎస్ అని వన సంరక్షణ సమితులని ఈడ చెట్టు నాటినాం ఆడ చెట్టు నాటినాం ఆడ ఎరువులు ఇచ్చినాం ఈడ ఎరువులు ఇచ్చినామని చెప్పి వచ్చిన డబ్బు దోసుకొని తినడమే వీళ్ళ కార్యక్రమం అండి. నేను చెట్లు నాటుతుంటే ఎందుకు రాకూడదు వాళ్ళు డిఎఫ్ఓ కానీ రైల్వే ఆఫీసర్లు కానీ ఎందుకు రాకూడదు డిఎఫ్ వాళ్ళకి ఏం పీకే పనిందా ఏం పీకే పనింది దాని చుట్టూ ఈ దుబాయ్ చెట్లు వేస్తే దుబాయ్ చెట్లు తొందరగా పెరుగుతాయి. ఆ దుబాయ్ చెట్లు తొందరగా పెరిగితే దానికే రేపు భవిష్యత్తులో తంతన కట్టేసి రాళ్ళు పడిపోయినా పడిపోయినా ఇవి ఉంటాయని ఆలోచన దుబాయ్ చెట్లు పెరిగితే మా దగ్గర లేవు అక్కడ మన దగ్గర లేకపోవచ్చు కొని ఇవ్వాలి కదా టెంకాయ చెట్టు అడిగితే లేవంటారు ఏంటి మీరు చేసేది కాబట్టి పొద్దుటూరు డిజిటల్ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులు కానీ ఏం చేస్తున్నారు ఎర్ర సంబంధంలో ఎప్పుడోసారి కొట్టుకుంటుంటారు దాన్ని సుమారుగా వేసుకుంటుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాలను పెట్టి అధికారులను బతికిస్తానేది తప్పక స్వచ్ఛంద సంస్థలు కూడా కొన్ని రోజుల పాటు ఏదో ఉత్సాహం చూపుతారు తర్వాత వాళ్ళు కూడా ఉత్సాహం చూడాలి. మన ప్రజలు కూడా చేయకపోయిన కారణంగా అధికారులు మొక్కుబడిగా ఏదో నాటుతాడం అంటే నాటాలా అంటే ఎన్ని మొక్కలు లక్షల మొక్కలు నాటామని చెప్పినారు ఎన్ని మొక్కలు బతికినా చెప్పాను కాపాడదాం కాపాడదాం అంటారు అడవులు పోతానే ఉన్నాయి. కేవలం వీళ్ళు సొంతాలుగా సంపాదించుకోవాలని డబ్బులు తిని వాళ్ళు ఏదో బాగుండాలనే దానికి తప్పక ఈ పొద్దుటూరుకు సంబంధించిన వాళ్ళు చెట్లు నాటడం కానీ దానిని పెంచి పోషించాలనే కానీ ఒక చెట్టు నాటితే వాళ్ళకి ఇంత డబ్బు ఉంటుంది అంత శ్రద్ధ తీసుకొని చేస్తా అంటే ఫారెస్టర్లకు ఈయన ఒక మంచి కార్యక్రమం చేస్తామని ఇంత కార్యక్రమం వీళ్ళు బతికిస్తారు చెట్టును ఈ బతికించేదానికి మనం సహకారం ఇస్తామని 13 కోట్లు అనుకోవడమేలే
ఈ విషయాన్ని సీసీఎఫ్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతున్నాము. లెటర్ రాసిన ఆయన కూడా ఎక్కడ పొదుపు రీజియన్లో సమాచారాలు కింద కూడా అడిగినాము, ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత మీరు ఎక్కడ ఖర్చు పెట్టినారు, చెట్లు ఎన్ని చెట్లు నాటినారు, ఎందుకు అని కూడా సమాచార సభ్యులు కూడా సత్యం అడిగింది. అంటే దయచేసి సీసీఎఫ్ గారు కానీ ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రి కానీ, ముఖ్యమంత్రి కూడా లెటర్ పెట్టినా కాపీ ఆయనకి అడ్రస్ చేసి పెట్టినా అందరికీ, దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి చెట్లు నాటే కార్యక్రమము ఎన్ని నాటినారు, ఎన్ని బతికినాయి అనేది ఒక లెక్కచారం పెట్టాలి. ఇప్పుడు ఈ రోజు 35 నాటితే వచ్చే సంవత్సరానికి బాగా పెరుగుతారు. కడప జిల్లా రాయచోటిలో అగ్రికల్చర్ బాధితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. బాధితులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంజునగర్ కాలనీలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధికారంలోకి రాగానే ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ మాట తప్ప మడం తిప్పమంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పాలన సాగించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సంబరాల్లో అగ్రికోల్డ్ బాధితులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట నలుమూలలా గత తెలుగుదేశం ప్రభుత్వం అగ్రికోల్డ్ బాధితులను ఇబ్బంది పెడుతూ ఓ పక్కే వాళ్ళ ఆస్తులు కాజేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తే ఆ రోజు పాదయాత్రలో భాగంగా అగ్రికోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామనే ఉద్దేశంతో మాట ఇవ్వడం, మాట ఇచ్చే మాట తప్పను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 4 నెలల పరిపాలనలోనే ఎన్నో సంస్కరణలు తీసుకురావడం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం భాగంగా ఈ రోజు అగ్రికల్చర్ బాధితులను దాదాపు 1,250 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడము, అదే విధంగానే ఫస్ట్ విడతలో 10,000 రూపాయలు అంటే 10,000 అకౌంట్ చెల్లించే అగ్రికల్చర్ బాధితులకు వెంటనే డబ్బులు 10,000 రూపాయలు చెల్లించేదానికి 350 కోట్ల రూపాయలు నిధులు ఈ త్వరలో అంటే ప్రకటించడం జరిగింది. నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. మాట ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర నలుమూలల అన్ని తాలూకా మండల హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. అందులో భాగంగా రాయ చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అరుచుర వర్గం అందరూ కలిసికట్టుగా ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. వారు అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వాళ్లకు నానా ఇబ్బందులు పెడితే జగన్ గారు పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు వారి యొక్క డబ్బును చెల్లిస్తామని చెప్పి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట ప్రకారం ప్రభుత్వం వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుతూ వారి యొక్క పరిపాలన సగటం ముందే వారు బాధితులకు అందరికీ డబ్బులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ప్రభుత్వము ఈ బాధితులకు ఈ విధంగా ఇవ్వడం అనేదే కాదు, ప్రతి ఒక్కరికి వ్యాధిగ్రస్తులకు, ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, అదేవిధంగా ఆర్టీసీ వాళ్లకు విలనం చేసుకోవడంలో ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పోతున్నాయి. ఇదే విధంగా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలకు జేజేలు పలుకుతున్నారు. ఈ ప్రభుత్వము ఇదే విధంగా కొనసాగుతూ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇదే ప్రభుత్వం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. కడప జిల్లా బద్వెల్లోని మడకలవారి పల్లెలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సినీ హీరో సుమన్ సందర్శించారు. వంటిమిట్టలో షూటింగ్ నిమిత్తమై వచ్చిన ఆయన షూటింగ్ ముగియడంతో వల్లవారి పల్లె గుడి పూజారికి కొద్దిపాటి పరిచయం ఉండడంతో వారి ఆహ్వానం మేరకు ఈ రోజు గుడిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సుమన్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామస్తులు హీరో సుమన్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఫస్ట్ టైం ఒక గురుస్వామి క్యారెక్టర్ నేను వేస్తున్నాను. పూర్తిగా ఏంటంటే అయ్యప్పస్వామి మహిమల గురించి పాటలు ఆ టైప్లో ఆ సినిమా ఉంది. అది పూర్తిగా
నిన్నటితో షూటింగ్ అయిపోయింది. అయితే ఈ షూటింగ్ జరిగే సమయంలో పెంచలయ్య గారు వచ్చి ఇట్లా గుడి ఉందండి మీరు ఒకసారి రండి వచ్చి మీరు దర్శనం చేసుకొని వెళ్ళండి మీరు మనసులో ఏదైతే మీరు కోరుకుంటున్నారో తప్పకుండా జరుగుతుంది రండి అని చెప్పి చెప్పారు. అయితే నాకు సందర్భం దొరుకుతుందో లేదో నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను లేదంటే మర్చిపోయి నెక్స్ట్ టైం నేను వస్తాను అని చెప్పి చెప్పాను. అయితే అనుకోకుండా ఇప్పుడు ఈరోజు ఊరికి బయలుదేరుతాను షూటింగ్ కూడా అయిపోయింది సో తిరుపతికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి సరే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాను అని చెప్పి ఆ విధంగా రావడం జరిగింది. అయితే అన్ని మంచి ఒక వాతావరణం మంచి ప్లెజెంట్గా ఉంది కమర్షియల్గా ఏది ఫీలింగ్ లేదు చాలా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కెట్ లో అక్రమ కట్టడాలను తొలగించిన కార్పొరేషన్ అధికారులు వ్యాపారస్తులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామన్న కమిషనర్ రాధ. పరిశీలించిన కేంద్ర బృందం పక్కడి స్థితిగతులను ప్రభుత్వానికి నివేదిస్తామన్న సభ్యులు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంపై జిల్లా వాసుల్లో ఆనందోత్సాహం. రాయచోటిలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి ప్రొరుకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.